బిజీ లైఫ్ స్టైల్లో ఎవరికి కూడా గ్రీనరీలో కొంచెం సేపు టైం స్పెండ్ చేసేంత వీలు లేకుండా పోయింది. కాబట్టి ఇంట్లోనే స్పేస్ ఉన్నా లేకపోయినా ఒక కార్నర్ని మాత్రం ఇండోర్ ప్లాంట్స్ కోసం కేటాయిస్తున్నారు. దీనిపైన చాలామందిలో కూడా అవేర్నెస్ కనిపిస్తుంది. స్పెషల్గా మా మార్కెట్లో చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ చూస్తున్నాం, కొన్ని ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మరి వాటి రేట్లు ఏంటి, వాటి స్పెషాలిటీ ఏంటి తెలుసుకుందాం. ప్రజెంట్ మనము గచ్చిబౌలిలోని ప్లాంటిక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనతో పాటు కింగ్ కాజీ గారు ఉన్నాం, మనతో మాట్లాడదాం. గతంలో అయితే కొన్ని రకాల పూల మొక్కలు లేదా వెజిటేబుల్ మొక్కలు అది కూడా కొందరు ఇంట్లో లేదా కొందరు బయట పెంచుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ మనం చూస్తున్నాం. స్పెషల్గా వాటిల్లో అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి ఇప్పుడు వాటి ప్రైస్ ఎలా ఉంటుంది, దాంతోపాటు మెయిన్గా ఏ ప్లాంట్స్ మంచివి, ఏ ప్లాంట్స్ పెట్టుకోవద్దు ఇంట్లో? థ్యాంక్ యూ అండి. నా పేరు కింగ్ కాజ్మీ. మేము ప్లాంటిక్ అనే స్టోర్ని రీప్రజెంట్ చేస్తున్నామండి. మేము ఇండియాస్ ఇండోర్ బెస్ట్ ప్లాంట్ స్టోర్ ఇన్ హైదరాబాద్. ఇది గచ్చిబౌలి, ఇంకోటి బంజారా హిల్స్లో బ్రాంచ్ ఉంది. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ని ప్రమోట్ చేస్తామండి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంటే మనకు చుట్టుపక్కల ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేయడం. ఇది నాసా వాళ్ళ గ్రీన్ ప్రాజెక్ట్లో ఒక 10 చెట్లను గుర్తించిందండి, అవి ఎయిర్ ప్యూరిఫై చేస్తాయని. సో అలాంటి గ్రీన్ ప్లాంట్స్ని మేము ఫస్ట్గా ప్రమోట్ చేస్తాము. దీని తర్వాత కొన్ని మనకు ఫోలియేజ్ ప్లాంట్స్ ఉంటాయి. ఫోలియేజ్ ప్లాంట్స్ అంటే ప్లాంట్ లీఫ్ ప్యాటర్న్ అండి. ఆకు ఏదైతే డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ కోసం కొంటారు. దాని తర్వాత మనకు పూల చెట్లు కూడా ఇండోయల్ రేపు టిష్యూకల్చర్ ద్వారా, హార్టికల్చర్ డెవలప్మెంట్ ద్వారా మనకు ఇండోర్లో కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ వస్తున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ప్లాంట్ పేరు పెపరోమియా అండి. దీని ఒరిజిన్ మనకు సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా నుంచి అయింది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ సెర్చ్ ఒకవేళ మీరు చేస్తే రేడియేటర్ ప్లాంట్ అంటారండి. రేడియేటర్ మన ఆటోమొబైల్లో ఎట్లా ఉంటుందో ఇంజన్ని కూల్ చేయడానికి, ఈ ప్లాంట్ మన చుట్టుపక్కల టెంపరేచర్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సమ్మర్ సీజన్లో ఇలాంటి ప్లాంట్స్ మీ బెడ్రూమ్లో కానీ లివింగ్ రూమ్లో కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో పెడితే మీకు ఆ హీట్ అనేది డెఫినెట్గా ఇది అబ్జార్బ్ చేస్తుంది. దీన్ని మనము మినీ రబ్బర్ ప్లాంట్ కూడా అంటాము. సో మెయింటెనెన్స్లో చాలా ఈజీగా ఉంటుంది, హార్డ్ ప్లాంట్ ఉంటుంది, లో వాటరింగ్లో ఇది మెయింటైన్ ఉంటుందండి. ఆన్ అండ్ యావరేజ్గా ఈ ప్రైసింగ్ అనేది మనకు స్టార్ట్ 450 నుంచి 500 రూపీస్ వరకు స్టార్ట్ ఉందండి. సైజ్ని బట్టి మనకు రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. చాలామంది ఈ ప్లాంట్ గురించి వెతుకుతూ ఉంటారండి. ఇది ఇంగ్లీష్ ఐవీ. యూజువలీ ఎక్కడైతే మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందో హిల్లీ ఏరియాస్లో ఐవీస్ అనేది చాలా మంచిగా పెరుగుతాయి. కానీ ఈ ఐవీ అనేది మనకు హైదరాబాద్లో సెటిల్ అనేదండి. సో ఈ ఐవీస్ మీరు మీ బాల్కనీస్లో కానివ్వండి, లివింగ్ ఏరియాస్లో కానీ పెంచవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఎయిర్ ప్యూరిఫైయర్ అండి. ఇది చాలా మంచి ఆక్సిజన్ కంటెంట్ ఇస్తుంది. అన్ని ప్లాంట్స్లో ఈ ప్లాంట్ నా ఫేవరెట్ ప్లాంట్ అండి. దీన్ని సెన్సవేరియా అంటారు, దీని సైంటిఫిక్ నేము. కామన్గా అందరూ స్నేక్ ప్లాంట్ కూడా అంటారండి. ఇంకోటి మదర్ ఇన్ లా స్టంగ్ అనేది కూడా దీని ఒక కామన్ నేమ్. ఇది ఆక్సిజన్ బామ్ అని మనకు రికగ్నైజ్ అయింది. ఎందుకంటే ఇది 24/7 ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. నార్మల్గా మనకు ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది సన్లైట్ ఉన్నప్పుడు జరుగుతుందండి. ఇందులో ఏంటంటే ఫోటోసింథసిస్ క్యామ్ ప్రాసెస్లో జరుగుతుంది, క్రెసోలిన్ యాసిడ్ మెటబాలిజం. ఇది డే టైంలో ఏం చేస్తుందంటే మొత్తం మనకు కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకొని రెడీగా పెట్టి దాని లోపల మెటబాలిజం అనేది తయారు చేస్తుంది. ఈవినింగ్ పూట ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే రిలీజ్ చేస్తుంది. సో ఈ ప్లాంట్ మన బెడ్రూమ్లో ఉండడం, మన లివింగ్ రూమ్లో ఉండడం చాలా మంచిది. హార్డ్ టు డై కేటగిరీస్లో నంబర్ 1 అండి. దీనికి ఎంత తక్కువ నీళ్లు పోసినా దీనికి ఎటువంటి ప్రాబ్లం అనేది కాదు. ఓవర్ వాటరింగ్ వల్ల కూడా ప్లాంట్కి తొందరగా ఎఫెక్ట్ కాదండి. మేజర్గా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా చాలామంది కొత్తగా వింటూ ఉంటారు పేర్లు. సో వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది? మెయిన్గా ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళక ప్రాబ్లం వస్తే మీకు అప్రోచ్ అవుతుంది, దానికి సొల్యూషన్ ఇస్తారా? 100% అండి. ఇప్పుడు మేము ఒకటి ఏంటంటే అడ్వాంటేజ్, మాకు లోకల్ నర్సరీస్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ప్లాంట్ ఒరిజిన్ నుంచి ప్లాంట్ మెయింటెనెన్స్ ఎలా కావాలా, దానికి సాయిల్ ఎలా మెయింటైన్ చేయాలా, న్యూట్రియన్స్ ఎలా ఇవ్వాలా, మైక్రోన్యూట్రియన్స్ ఎలా ఇవ్వాలా, లీఫ్ కటింగ్ ఎప్పుడు చేయాలా, ప్రూనింగ్ ఎప్పుడు చేయాలా, వాటరింగ్ ఎప్పుడు చేయాలనే ప్రతి ఒక్క చిన్న చిన్న బేసిక్స్ అనేది కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దానివల్ల కూడా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఎమర్జ్ అయితే మేము వాట్సాప్లో వాళ్ళకి అవైలబుల్ ఉన్నాము. వాళ్ళు వాళ్ళ ఇమేజెస్ షేర్ చేయొచ్చు, వీడియో షేర్ చేయొచ్చు, లేకుంటే వీడియో కాలింగ్ చేయొచ్చు. మేము వాళ్ళకు సొల్యూషన్ అనేది ఇస్తామండి. ఈ ప్లాంట్ పేరు అగ్లోనిమా ఫ్యామిలీ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్లో ఇది ఒకటి. దీనిలో పూలు కూడా మీకు వస్తాయి. సింగిల్ పెటల్ ఫ్లవర్ ఇందులో మీరు గమనించవచ్చు, లీఫ్ ఫోలియేజ్. దాని తర్వాత ఒకవేళ దీని వేన్ అనేది మీరు ఒకవేళ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ వేన్ కలర్ అనేది కొంచెం లైట్ కలర్లో ఉందండి. సో చాలామంది ఈ వేన్ కలర్స్ ద్వారా కూడా ప్రిఫర్ చేస్తారు. సైంటిఫిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డొమెస్టిక్ టాక్సిక్ గ్యాసెస్ని అబ్జార్బ్ చేసే కెపాసిటీ ఉంది. ఇంకోటి దీనికి ఒకవేళ మీరు బాటంలో గమనిస్తే మీకు బ్రాంచ్ ఉండదండి, డైరెక్ట్ లీఫ్ అనేది వస్తుంది. సో ఇలాంటి ఉండే క్రమంలో దీని హైట్ అనేది ఎక్కువగా పెరగదు, దోమలు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఇండోర్లో తక్కువ ఉంటాయి. ఇలాంటి ప్రిఫరెన్స్లో మీకు 17 కలర్స్ వస్తాయి. సైజెస్ డిఫరెంట్ ఉన్నాయి, మీకు డిఫరెంట్ కలర్ కూడా చూపెడతాను నేను ఒక ప్యాటర్న్. సేమ్ అదే యాగ్లోనిమాలో, యాగ్లోనిమా ఐస్ వెరైటీ అంటారండి ఈ ప్లాంట్ని.
లీఫ్ అనేది ఆల్మోస్ట్ 1 ఫీట్ నుంచి 18 ఇంచెస్ వరకు ఒక్కొక్క లీఫ్ ఉంది. ఇందులో ఇలాంటి డిఫరెంట్ కలర్స్ వస్తాయి. ఈ రేంజ్ అనేది మన దగ్గర 750 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందండి. ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అనేది ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చాలా పెరిగాయండి. ఇది వన్ ఆఫ్ ది ఇంపోర్టెడ్ ప్లాంట్. దీని పేరు బ్లాక్ జీజీ అంటారు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా కొత్త లీఫ్ వచ్చేటప్పుడు మీరు గమనించండి, ఫ్రెష్ గ్రీన్ వస్తుందండి. లీఫ్ ఫ్రెష్ గ్రీన్ కలర్ లీఫ్ వస్తుంది. మన ఇండియాలో జీజీ గ్రీన్ కలర్లో అవైలబుల్ ఉంది. జీజీ యాక్చువల్ ఎమర్జ్ అయింది 1965లో సౌత్ ఆఫ్రికా నుంచి అండి. అక్కడి నుంచి దాని తర్వాత వేరే దేశాలకు వచ్చింది. రీసెంట్గా టిష్యూ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సౌత్ ఆఫ్రికాకి ప్యాట్రోనేజ్ పేటేయడానికి బ్లాక్ జీజీ అనేది తయారు చేశారు. ఇది గ్రీన్ లీఫ్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా మీరు ఒకవేళ గమనిస్తే డార్క్ అయి మొత్తం బ్లాక్ అయిపోతుందండి. ఇలాంటి ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇంటీరియర్ అంటే హోమ్ ఫర్నిచర్ ఎంత ఇంపార్టెంటో ప్లాంట్స్ కోసం కూడా ఎక్కడ ఏ ప్లాంట్ పెట్టుకోవాలి, ఏది ఇలా పెడితే బాగుంటుంది అనేది డిజైన్ చేసుకుంటున్నారు. సో కంప్లీట్గా ఒక 2 BHKకి ఫుల్గా ప్లాంట్స్తో ఇంటీరియర్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? సో మెయిన్గా ఆ ప్యాకేజ్లో కావచ్చు, దాంట్లో ఏ ప్లాన్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు? యూజువల్గా ఒక 2 BHK అపార్ట్మెంట్ అంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మోటివేట్ చేస్తామండి జనాలకు ప్లాంటేషన్ పెట్టడానికి. వాళ్ళు వాళ్ళ బాల్కనీలో ఆన్ అన్ యావరేజ్గా 8 to 10 ప్లాంట్స్, లివింగ్ రూమ్లో ఒక 2 ప్లాంట్స్, బెడ్రూమ్లో ఒక 2 ప్లాంట్స్, దాని తర్వాత ఒక కామన్ ఏరియాస్లో ఒక 10 ప్లాంట్స్ పెట్టుకుంటే టోటల్గా ఒక 25 ప్లాంట్స్ వస్తాయండి. మంచి ఓన్లీ ప్లాంట్స్ మాత్రమే కావాలనుకుంటే ఒక 10 to 15,000 బడ్జెట్లో అయిపోతుంది. కానీ ఇవాళ రేపు ఇంటీరియర్స్లో డెకోర్కి మ్యాచ్ కాకుండా పాట్స్ కావాలంటే ఆ బడ్జెట్ ప్లాంట్స్ బట్టి వాళ్ళు నిశ్చయించుకోవచ్చు. ఆన్ అన్ యావరేజ్గా మనకు 15,000 నుంచి 20-25,000లో మంచి ఇండోర్ ప్లాంట్స్, మంచి హెల్దీ ప్లాంట్స్ విత్ పాట్స్ అనేది వాళ్ళకి వచ్చేస్తాయి. మేము కంప్లీట్ వాళ్ళకు సజెషన్ ఇస్తామండి. డైరెక్ట్ లైట్లో ఏ ప్లాంట్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ లైట్లో ఏ ప్లాంట్స్ ఉంటాయి, లో వెంటిలేషన్లో ఏ ప్లాంట్స్ ఉంటాయి. ఇంకోటి మా దగ్గర ప్లాంట్స్ అకార్డింగ్ టు ది హారోస్కోప్, వాస్తు ప్రకారంగా కూడా ఉన్నాయి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని కూడా గమనించి మేము ప్లాంట్స్ కూడా సజెస్ట్ చేస్తాము. కొంతమందికి ఇంట్లో ఈ ప్లాంట్స్ పెట్టుకుంటే నెగిటివిటీ కానీ కూడా అవాయిడ్ చేస్తుంటారు. అలాంటి ప్లాంట్స్ నిజంగా ఉంటాయా లేదా జస్ట్ వాళ్ళ యొక్క థింకింగ్ అంటారా? ఫస్ట్ థింగ్ అండి, ప్లాంట్స్ తోటి నెగటివిటీ అనేది నేను ఇప్పటి వరకు వినలేదు. నిజంగా చెప్పాలంటే 20 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాను, నేచర్లో ఎప్పుడు నెగటివిటీ లేదండి. కానీ మెయింటైన్ చేయక లేకుంటే చాలా మంచిగా మెయింటైన్ చేస్తే దాన్ని దృష్టి దాకుతుందేమో, కానీ ప్లాంట్స్ వల్ల అయితే నెగటివిటీ ఉండదు. ఎందుకంటే ప్లాంట్స్ అనేది ఆల్వేస్ మనకు ఆక్సిజన్ ఇస్తుంది. సో కానీ మనకు గుడ్ లక్ ప్లాంట్స్ అనేది కొన్ని రికగ్నైజ్ అయ్యాయి సైంటిఫిక్ రీజన్. ఫియాన్షీ ప్లాంట్స్ అంటారు, లక్కీ బ్యాంబూ అంటారు, జేడ్ ప్లాంట్ అంటారు, ఇవన్నీ గుడ్ లక్ ప్లాంట్స్ అండి. పచీరా అంటారు. పచీరా ఏంటంటే పచీరా లీవ్స్ ఒకవేళ చూస్తే మీరు 5 లీవ్స్ జాయింట్ ఉంటుందండి. అది పంచభూతాలు మనకు ఎట్లయితే మనకు పని చేస్తాయో ఆ ప్లాంట్ మన దగ్గర ఉంటే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చాలామంది దాన్ని బిలీవ్ చేస్తారు. దాని తర్వాత తులసి అనేది ఒక పాజిటివ్ ప్లాంట్. ఏక విలువం, మహావిలువం అనే ప్లాంట్స్ కూడా మనకు ఉంటాయి. శివుడు ప్లాంట్స్ అంటారు. ఆ విలువం తీన్పత్రి కూడా అంటారు కొందరు. అలాంటి ప్లాంట్స్ కూడా మేము చాలా ప్రమోట్ చేస్తామండి. కానీ ఏ ప్లాంట్ తోటి మీకు నెగటివిటీ మాత్రం 100% ఉండదు. మేజర్గా ఇప్పుడు మంచి ఇల్లు కట్టుకున్నా లేకపోతే గార్డెన్లో సెట్ చేసుకోవాలనుకున్న ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ఏవి ఎక్కువ తీసుకుంటున్నారు, వాటి ప్రైస్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఉంటుంది స్టోర్లో? ఇంపోర్టెడ్ ప్లాంట్స్ కేటగిరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్లాంట్ లవర్ అయి ఉండాలండి. ఎందుకంటే ప్లాంట్స్ అవగాహన లేనిది వాళ్ళు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇంపోర్టెడ్ ప్లాంట్స్లో ఒక ప్లాంట్ నేను మీకు ఇక్కడ చూపెడతాను. ఇది మాన్స్టేరా రాఫిడోఫోరా అండి. ఇక్కడ పక్కన ఉన్నది ఈ మాన్స్టేరా రాఫిడోఫోరా ఏంటంటే మాన్స్టేరాలో మనకు ఒక లీఫ్ 3 ఫీట్ ఉంటుంది. కానీ ఇది మాక్సిమం 6 ఇంచ్లనే మేము తయారు చేయడం జరిగింది. దాని తర్వాత ఇంపోర్టెడ్ ప్లాంట్స్లో మనకు ఆర్చిడ్స్లో వ్యాండా అనే ఒక ప్లాంట్ ఉంది, ఎయిర్ ప్లాంట్. ఆ ప్లాంట్స్ చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకోటి ఇంపోర్టెడ్లో సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ చాలా వచ్చాయండి. పీస్ లిల్లో సెల్ఫ్ వాటరింగ్ వచ్చింది, ఆగ్లోనిమాలో వచ్చింది, ఇప్పుడు నేను చూపెట్టిన స్నేక్ ప్లాంట్లో వచ్చింది. ఎందుకంటే టైం లేదు కాబట్టి మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి చాలా తక్కువ కావాలి. ఒక్కసారి దానికి వాటర్ యాడ్ చేస్తే నెలకు ఒక్కసారి వాటర్ యాడ్ చేయాలి. ఎంత వాటర్ కావాలో అదే తీసుకుంటుంది. సో అలాంటి టెక్నాలజీ కూడా పెరిగింది. కానీ సెన్సవేరియా అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, పీస్ లిల్లీ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎరేకా పామ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, డ్రాప్ వర్షన్ జీజీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి ఇంపోర్టెడ్ కేటగిరీలో. సో డైలీ ప్లాంట్కి ఎంత వాటర్ అవసరం? సో దాంతోపాటు ఇండోర్ ప్లాంట్స్ అయితే కూడా కొన్ని కొన్ని వాటికి బయట వీక్లీ వన్స్ అట్లా సన్లైట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎట్లా మెయింటైన్ చేసుకోవాలంటారు వీటిని? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి అండి నేను మీకు ఇప్పుడు చూపెడతాను. అందరూ ఏం చేస్తారంటే ఈ ప్లాంట్ అనేది చాలా హెల్దీగా ఉండాలి, లీఫ్ ఫోలియేజ్ మంచిగా ఉండాలి, నీట్ ఉండాలని 100% పైన దాని గురించి ఆలోచిస్తారు. కానీ కింద లోపల ఏమున్నదో దాని గురించి పట్టించుకోరు. మేము ప్లాంట్స్కి కస్టమర్స్కి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు దీని గురించి పట్టించుకోండి, ఏదైతే కనబడతలేదు. ఈ సాయిల్ మీడియం అనేది మీరు అక్యురేట్గా పెడితే ఆటోమేటిక్గా మీ ప్లాంట్ అనేది హెల్దీగా ఉంటుంది. సో మేము మీకు ప్రాపర్ పాటింగ్ మిక్స్ ఇస్తామండి. మా దగ్గర 100% ఎర్రమట్టి అనేది మేము వాడము. ఎందుకంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ మేము క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇందులో రెడ్ సాయిల్తో పాటు కోకోపీట్, పర్లైట్, మైక్రోన్యూట్రియంట్స్, దాని తర్వాత మనకు మినరల్స్, ఇవన్నీ మనం యాడ్ చేసి ఒక పాటింగ్ మిక్స్ తయారు చేశామండి. అవి మ్యాక్సిమం 95% ఇండోర్ ప్లాంట్స్కి సూటబుల్. వాటర్ అనేది ఎక్కువ కంటామినేట్ కాకుండా వాటర్ రిలీజ్ చేసేస్తుంది. అలాంటి సాయిల్ని మేము ప్రమోట్ చేస్తాము.
ఇప్పుడైతే చాలా వరకు ప్లాంట్స్ ప్లాంట్స్తో పాటు ఇలాంటి మినేచర్ ఆర్ట్తో కూడా కొన్ని రకాల ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో థీమ్ ప్రకారం కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇలాంటి మినేచర్ ప్లాంట్స్ని కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఒక ఒక పాట్లో అన్ని రకాల థీమ్, అంటే సఫారీ థీమ్, థీమ్ కావచ్చు, స్నో థీమ్ కావచ్చు, మష్రూమ్ థీమ్, ఇట్లా అన్ని థీమ్స్ని కూడా ఇక్కడ ఇన్బిల్ చేస్తారు. అంటే ఇది కార్లో కూడా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, దాంతోపాటు అస్సలు స్పేస్ లేని వాళ్ళు పెద్ద పాట్ మధ్యలో కూడా ఇలాంటి చిన్న సైజ్వి కూడా మినేచర్ ఆర్ట్తో ఉన్నాయి కూడా పెట్టుకుంటారు. ఇలాంటి వాటికి మంచి డిమాండ్ మనకు అనిపిస్తుంది. చాలా వరకు అయితే గిఫ్టింగ్ పర్పస్లో కూడా ఇలాంటి మినేచర్ ప్లాంట్స్ని ఇస్తున్నారు. దాంతోపాటు గ్లాస్ ఆర్ట్, స్టోన్ ఆర్ట్ కూడా ఈ యొక్క ప్లాంటింగ్లో మనకి స్పెషల్గా కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ప్లేస్ ఉన్నా లేకపోయినా కొద్దిగా అయినా ఇంట్లో ఒక స్పేస్ని కార్నర్ని క్రియేట్ చేసుకొని చాలా వరకు అయితే ఇండోర్ ప్లాంట్ని అయితే పెంచుకుంటూ ఉన్నారు. ఈ మధ్య టెక్నాలజీ పెరిగిన కొద్ది కూడా సెల్ఫ్ వాటరింగ్ ప్లాంట్స్ని కూడా కనిపించాయి. సో వారానికి లేదా నెలకొకసారి కూడా వాటరింగ్ చేస్తే సరిపోతుంది. సో ఏదైతే కంప్లీట్గా ప్లాంట్ కొనే ముందే దాన్ని మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఎలాంటి సాయిల్ వాడాలి, అవన్నీ కూడా క్లియర్గా ప్లాంట్స్ అమ్మే వాళ్ళు చెప్తూ ఉంటారు. దానికి కావాల్సిన స్పెషల్ టీమ్ కూడా ఉంటుంది. సో మొత్తానికైతే గతంలో లాగా ప్లాంట్ కొన్ని వారానికి అది చనిపోవడం ఎండిపోవడం అలా కాకుండా ప్లాంట్ ఇంట్లో పెట్టుకున్నప్పటి నుంచి దాని పూర్తిగా రెస్పాన్సిబిలిటీ కూడా కొన్ని కంపెనీస్ కూడా తీసుకుంటున్నాయి. కెంపసన్ రమేష్తో మోనికా, 6 న్యూస్ హైదరాబాద్.